आरडीएस वजनी करेंची आरडीएस वजनी करेंची ఈ అలంపూర్ నియోజకవర్గాని సశ్శశమనం చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటా అని చెప్పి పాలమూరు గడ్డ మీద హామీ ఇస్తే అలంపూర్ ప్రజలందరూ సంతోషపడారన్న ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని సహకరించు సహకరించు పాలమూరు ప్రజల పాపం వట్టియను వదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినావు కుర్చేసుకొని కూర్చుంటావు आरडीएस वजनीकरिस्तानु आरडीएस द्वारा नीलिस्तानु नुव्वु इयलेनि चातगानि दद्दमवु मेम चेस्तां मा नरेंद्र मोडी प्रभुत्वं चेसिंदन्न मोडी गारु हामी इच्चिनन्न ए बंडि संजय नुव्वु हेच्चरिंचु राष्ट्र मुख्यमंत्रिकि चातगाकुंटे आरडीएस वजनीकरिंचि आरडीएस द्वारा अलंपूर् नियोजकवर्गानिकि गद्वाल्लो कोंत प्रांतानिकि నీళ్ళనిచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. 69 జీవోను అప్పటి ప్రభుత్వం అమలు చేస్తే 69 జీవోను తీసుకొచ్చి 1400 కోట్ల రూపాయలను ఇలా అప్పటి ప్రభుత్వం కేటాయిస్తే కొడంగల్ నారాయణపేట్ మక్తల్లోని ఎత్తిపోతల పథకానికి 1400 కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి మనసవట్లే 1400 కోట్ల కమిషన్ రాజుకు ముఖ్యమంత్రికి ఎత్తిపోచుడే ముఖ్యం ముఖ్యమంత్రి ఎత్తిపోచుడే అందుకే ముఖ్యమంత్రికి ఎత్తిపోతల పథకం చాలా ఇష్టమన్న ముఖ్యమంత్రికి ఏదో అన్నారు కప్పట్లో పేరుకు పెత్తనం ఇస్తే నిత్యంత కొరికిందట రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి పెత్తనం ఇస్తే ఇలా 70,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి పాలమూరు రంగారెడ్డిని ప్రారంభిస్తామని చెప్పి కనీసం 10% కూడా ఇలా పనులు ప్రారంభించే కూడా లూటి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న 2018లో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు ఒక్కొక్క నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చాడు ఇలా వ్యవసాయాన్ని ఏ విధంగా నాశనం చేస్తుండో వ్యవసాయదారులను రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి సన్న బోర్డులు ఏమంటాడు, ఆయన ఫామ్ హౌస్ లో దొడ్డలు వేస్తాడు, ఒక్కసారి పత్తి ఏమంటాడు, ఒక్కసారి వరేస్తే ఉరేటాడు, ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేస్తాడు. గతంలో ఒక శాసనం గుర్తొస్తుంది అన్న, కేసీఆర్ ఇక్కడికి ఒక తుగ్లక్ రాజు ఉండనట, ఓ తుగ్లక్ రాజు ఉండనట, ఆ రాజు ఆ రాజ్యంలో తుగ్లక్ పాలనట, అందరు కూడా రాజు రాజు మమ్మల్ని రైతే మా రాజులు చేయి, నువ్వొక్కనివి రాజ్యత సరిపోదు మమ్మల్ని కూడా రాజు చేయాలంటే రాజు సరే సరే మీ అందరి రాజులు చేస్తా, నేను చెప్పినట్టునండి రైతులనే రాజు చేస్తా మీ అందరు రాజు చేస్తా అని చెప్పి చెప్పినట. రేపటి నుంచి ఒక సర్కులర్ ఇష్యూ చేసినట, ఒక అరాత పురుగన్ సర్కులర్ ఇష్యూ చేసినట, రేపటి నుంచి నా రాజ్యంలో మీకు ఇబ్బందులు ఉండవు, ఇప్పటి నుంచి పండించే పంటలో మీరు నాకు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు, పండించిన పంటలో కోతకు వచ్చినాక పైదంతా నాకు కిందిదంతా మీకు అన్నాడట. పంట కోతకు వచ్చింది, అందరూ వరేసిర్రు, వరేసాక రాజు ఆదేశాలైన పాలాభిషేకాలు చేశాడు. ఇప్పుడు కూడా కేసీఆర్కు పాలాభిషేకాలు చేస్తున్నారు, రాజుకు పాలాభిషేకాలు చేసిరట, చేసాక పంట చేతికి వచ్చిందట, చేతికి రానే రాజు వచ్చి పైన వడ్లన్నీ రాజు తీసుకుపోయినట. లాస్ట్కు రైతులకు మిగిలింది గడ్డి మిగిలిందట. మళ్ళా రైతులు వినట, రాజుగారు నువ్వు మమ్మల్ని రాజులు చేస్తానో బికారిగాలను చేస్తున్నావు, ఈ గడ్డి ఏంది ఈ వడ్లేంది, మాకు వడ్డీ యొక్క నువ్వేం తీసుకుంటావు, ఈసారి పైది నీకు కిందిది మాకు కావాలి, కిందిది నీకు పైది మాకు కావాలని చెప్పి రైతులు అన్నారట. సరే అని చెప్పి రాజుగారు చెప్పినట, మళ్ళా ఎస్ మళ్ళొక సర్కులర్ ఇచ్చినట, రేపటి నుంచి ఇవి వచ్చే పంటలో ఈ రైతులందరూ కూడా నా రాజ్యంలో ప్రజలందరూ కూడా నేను క్షేమంగా ఉండండి, ఇప్పటి నుంచి పైది నాకు పైది మీకు కిందిది నాకు అని చెప్పినట. మళ్ళీ సర్కిల్స్ పండించేటువంటి ఏం పండియాలంటే ఆలుగడ్డలు ఎల్లిగడ్డలు వడ్లు పల్లీలు ఇటువంటివన్నీ భూమిలో వండేటివన్నీ పండియని చెప్పి సర్కిల్ ఇచ్చినట. రైతులకు అర్థం కాలే, అరే మా రాజు కింద వండినవి మాకు ఆయన కట్టున్నాడు, పైనకు వచ్చేటి ఆయన కట్టున్నాడు అని చెప్పి మళ్ళా వచ్చేసరికి కింది అని రాజు తీసుకుపోయినట, పైది గడ్డి మాత్రం ఇలా పేదోళ్ళకి పిల్లట.
ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలతో ఆ రోజు తుగ్లక్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నాడో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తుగ్లక్ నిర్ణయాలతో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎక్కడ చూసినా సమస్యలన్నా బాధ అనిపిస్తుందన్నా, ఇలా ప్రజా సంగ్రామ యాత్ర వేస్తుంటే పేదలు ఏడ్చిరన్నా బాధపడ్డరన్నా నాకు బాధలు చెప్పుకున్నారన్నా ఎక్కడ చూసినా గుర్చలే.